गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी विल डिस्कस चैप्टर फ्रैक्शन पार्ट टू ऑफ पेज नंबर 53 इन फिफ्थ क्लास मैथमेटिक्स. सो फर्स्ट देर आर सम प्रॉब्लम, सो आई विल बी एक्सप्लेनिंग दिस इन द नोट्स. आई हैव ऑलरेडी रिटन दिस. सो वन थिंग वॉट यू हैव टू डू इज लिसन केयरफुली. सो इक चूडना फ्राक्षन्स मल्टिप्लिकेशन्स मनम चाप्टर डिस्कस चेस्तां. सो फ्राक्षन एला मल्टिप्लाई चेयाली अंटे न्यूमरेटर नी न्यूमरेटर तो मल्टिप्लाई चेयाली, डिनोमिनेटर नी डिनोमिनेटर तो मल्टिप्लाई चेयाली. सो डिनोमिनेटर एम लेकपोते 1 रासुकोंडी. सो 3 × 1 इज 3 एंड 1 × 7 इज 7. सो दट इज आंसर. सो इफ इज ए मिक्सड फ्राक्षन यू हैव टू कन्वर्ट इन टू द इंप्रॉपर फ्रैक्शन. सो ఎలా చేయాలి అంటే డినామినేటర్ నాసిస్ గా రాస్కో 4 × 1 = 4, లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ ని మల్టిప్లై చేయ డినామినేటర్ కి, డినామినేటర్ ఇంటూ హోల్ పార్ట్ ప్లస్ వాట్ నానా దిస్ న్యూమరేటర్ అంటే 4 × 1 = 4, 4 + 1 = 5, 5/4 × 24. న్యూమరేటర్ ను డినామినేటర్ క్యాన్సిల్ అయ్యేది ఉంటే కిట క్యాన్సిల్ చేయండి. సో 4 × 1 = 4 అండ్ 4 × 6 = 24. సో 5 × 6 = 30 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 7 whole 1/2 అండ్ 5 whole 1/3 ఇస్ ద ఫ్రాక్షన్స్ అండ్ యూ హ్యావ్ టు మల్టిప్లై దెమ్. సో ఇక్కడ చూడండి నాన్న, సో దీన్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రాసుకుంటే 15/2 వచ్చింది. సో దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాసుకుంటే 16/3. 3 × 5 = 15, 15 + 1 ఎంత 16/3. 2 × 7 = 14, 14 + 1 = 15, 15/2. సో ఇంటూ 16/3, 3 × 1 = 3, 5 × 2 = 2, 8 × 5, 8 = 40 వచ్చింది. సో నెక్స్ట్ ఫస్ట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు వాట్ నానా, మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోండి. సో ఫస్ట్ దీన్ని రాస్తే 3/2 వస్తుంది. నెక్స్ట్ ఏంటి నాన్న, 10/4. సో నెక్స్ట్ 3 × 3 = 9, 9 + 1 ఎంత 10/3. సో 2 × 1 = 2, 5 × 2. సో నెక్స్ట్ ఇవి రెండు ఎట్లా క్యాన్సిల్ అవుతాయి, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 4 × 2 = 2, 5 × 2. సో 3 × 1 = 3, 1 × 2. సో 5 × 5 = 25. ఇక్కడ కింద 2 మిగిలింది కాబట్టి 2. సో దాని మళ్ళీ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ రాస్తే 12 whole 1/2 వచ్చింది. సో డివిజన్ ఎలా చేయాలి అని అంటే స్టూడెంట్స్, సో డివిజన్ ఎస్పెషల్గా మీకు డివిజన్కి రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ యొక్క రెసిప్రోకల్ రాయాలి అని అంటే 5కి రెసిప్రోకల్ ఏమవుతుంది అని అంటే, సో డినామినేటర్ న్యూమరేటర్గా రాయండి, న్యూమరేటర్ని డినామినేటర్గా రాయండి. అంటే 5కి డినామినేటర్ ఏం లేదు 1 ఉంటుంది కాబట్టి, సో దానికి రెసిప్రోకల్ ఏమవుతుంది 1/5. సో డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది, 1/5 దాని రెసిప్రోకల్ తీసుకోవాలి. 9 × 1 = 9, 5 × 1 = 5, 11 × 55. సో 24 డివిజన్కి రైట్ సైడ్లో ఉన్నది 4/3, దాని ఉల్టా పల్ట రాస్తే 3/4 వస్తుంది. 4 × 1 = 4, 6 × 24, 6 × 3 = 18. సో నెక్స్ట్ 3/2 / 1/2 ఉంటే 3/2 / రైట్ సైడ్ ఏంటి 1/2, దాన్ని డివర్జ్ చేస్తే 2/1, 2 × 1 = 2, 1 × 2. సో 3 × 1 = 3, 1 × 1 = 1. సో డినామినేటర్ 1 అంటే రాసిన రాయకున్న ప్రాబ్లం ఏం లేదు. సో డైరెక్ట్ ఎందుకంటే 3 వస్తుంది, న్యూమరేటర్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే 22/3 వచ్చింది, ఇక్కడ 13/6 వచ్చింది. సో డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది, 13/6 దాని యొక్క రెసిప్రోకల్ తీసుకుంటాం. 6/13, 3 × 1 = 3, 3 × 2 = 6. 22 × 2 = ఏమవుతుంది 44/13. సో దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే 3 whole 5/13. సో ఇప్పటికీ కొంతమంది తెలియదు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎట్లా కన్వర్ట్ చేయాలనేది. 13 × 3 = 39 తీసుకుంటాము. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మిగిలింది ఎంత 5. సో ఈ రిమైండర్ అనేమో న్యూమరేటర్గా రాసుకుంటాము, సో ఈ డివైజర్ ఏమో డినామినేటర్. సో ఇదేమవుతుందంటే హోల్ పార్ట్ ముంగడ వస్తుంది. ఓకేనా, సో దీన్ని ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఎట్లా చేయాలంటే డివిజన్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఒకటిసారి ఎలా చేయాలి అని అంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వెన్ యూ ఆర్ హ్యావింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఫస్ట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో 25/2 / 13/4 × 5/2. సో నెక్స్ట్ డివిజన్ ఉన్నప్పుడు దాని రైట్ సైడ్ వాల్యూని మనం ఏం తీసుకోవాలి, రెసిప్రోకల్ తీసుకోవాలి, మల్టిప్లికేషన్ సింబల్ పెట్టుకోవాలి, అట్లనే సాల్వ్ చేస్తాం మనం. సో 13/4 కాస్త ఏమవుతుంది 4/13 అవుతుంది, ఇంటూ రాసుకున్నాం ఇంటూ 5/2. 25/2 × 4/13 × 5/2. సో ఇందులో క్యాన్సిల్ అయ్యేది ఏంటి 2 × 1 = 2, 2 × 4. నెక్స్ట్ ఇక్కడ 2 × 1 = 2, 2 × 1 = 2. ఇక 25/5 = 1, 25/13 వచ్చింది. సో మళ్ళీ 125 ని 13 డివైడ్ చేస్తే 13 × 9 = 117. సో ఇక్కడ 8 మిగిలింది. సో దీన్ని అంటే రిమైండర్ని న్యూమరేటర్గా రాసుకుంటాము, డివైజర్ని డినామినేటర్, డి ఫర్ డివైజర్, డి ఫర్ డినామినేటర్, సారీ. ఓకేనా, రైట్ రైట్ రైట్. దిస్ విల్ బీ వాట్ నా హోల్ పార్ట్, ఇదేమవుతుంది హోల్ పార్ట్ అవుతుంది, అంతే ముంగట రాస్తామన్నమాట. సో దిస్ ద వే యూ హ్యావ్ టు డూ ఇట్ బెటా. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్ అయిపోతే, సో హియర్ ఆల్సో ఇన్ ద సేమ్ వే వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయండి అని అంటే, సో డివిజన్కి ఏదైతే రైట్ సైడ్లో ఉంటుందో ఆ వాల్యూ యొక్క రెసిప్రోకల్ని రాస్తాము,
మల్టిప్లికేషన్ సింబల్ పెట్టుకొని క్యాన్సిల్ అయ్యే వాటిని క్యాన్సిల్ చేస్తాం. టూ వన్ జా టూ ఫోర్ జా త్రీ వన్ జా త్రీ త్రీ జా త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఫోర్ ట్వెల్వ్ ఫోర్ జా ఫార్టీ ఎయిట్ బై ఫైవ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ యూ కన్వర్ట్ ఇన్ టు ద మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంతకుముందు చెప్పినట్టుగా నైన్ హోల్ త్రీ బై ఫైవ్ వస్తుంది. సో ఫైండ్ ద ప్రోడక్ట్ అన్నారు. సో ఇది మీ ఫస్ట్ బిట్, మీ ఎక్సర్సైజ్. ఇది ఎక్సర్సైజ్లో ఫస్ట్ బిట్, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని చేసిన మిగతా హోంవర్క్. సో పేజీ నెంబర్ 55 ఇది. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసుకోవాలి మిక్స్డ్ ఫ్రాక్షన్. త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ఏమవుతుంది, ట్వంటీ ఫైవ్ బై త్రీ ఇంటూ నైన్ బై టెన్. సో క్యాన్సిల్ అయ్యేది ఏమున్నాయి, త్రీ వన్ జా త్రీ త్రీ జా ఫైవ్ టూ జా ఫైవ్ ఫైవ్ జా ఫైవ్ త్రీ జా ఎంత నాన్న, ఫిఫ్టీన్. ఫిఫ్టీన్ బై టూ అంటే సో టూ సెవెన్ జా ఫోర్టీన్ ప్లస్ వన్, ఈ రకంగా కన్వర్ట్ అవుతుంది. ఫోర్ వన్ జా ఫోర్ త్రీ జా ట్వెల్వ్, త్రీ త్రీ జా ఎంత నాన్న, నైన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, త్రీ వన్ జా త్రీ ఫోర్ జా అంతే. సో అంటే ఏ టేబుల్ క్యాన్సిల్ అయితే ఆ టేబుల్ క్యాన్సిల్ చేసి రాయాలి. సో నెక్స్ట్ లెవెన్ బై సిక్స్టీన్. సో దిస్ ఇస్ ద వే, ఇంతే ఫస్ట్ బిట్ మ్యాక్సిమం కవర్ అయిపోయినట్టే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ ఇఫ్ యూ కమ్ విత్ డివిజన్, సో డివిజన్లో చూసుకున్నట్టయితే కనుక మీకు ఒకటే చెప్పిన. సో ఫోర్ బై ఫైవ్ ఇంటూ దీని రెసిప్రోకల్, దీని రెసిప్రోకల్ ఏమవుతుంది ఇప్పుడు టూ బై వన్కి ఏమవుతుంది, వన్ బై టూ అవుతుంది, అంటే రివర్స్. ఓకేనా, అంటే టూ ఉంటే వన్ బై టూ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి వాట్ అన్నా, టూ వన్ జా టూ టూ జా, అంటే ఆన్సర్ విల్ బి టూ బై ఫైవ్. నెక్స్ట్ ఇక్కడ లెవెన్ వన్ జా లెవెన్, లెవెన్ ప్లస్ నైన్ ఎంత, ట్వంటీ బై లెవెన్ ఇంటూ లెవెన్ బై ఫోర్. లెవెన్ లెవెన్ గెట్స్ క్యాన్సిల్, ఫోర్ బై లెవెన్కి రెసిప్రోకల్ లెవెన్ బై ఫోర్ కదా, ఫోర్ వన్ జా ఫోర్ ఫైవ్ జా. సో ఆన్సర్ విల్ బి ఫైవ్. నెక్స్ట్ వన్ ఇంటూ సెవెన్ బై ఎయిట్, సో ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ నైనా, సెవెన్ బై ఎయిట్ ఇక్కడ. నెక్స్ట్ ఫోర్ టూ ఫోర్ జా ఎయిట్, ఎయిట్ ప్లస్ వన్ ఎంత, నైన్ బై టూ ఇంటూ టూ ఎయిట్ జా సిక్స్టీన్, సిక్స్టీన్ ప్లస్ వన్ ఎంత నాన్న, సెవెంటీన్ బై టూ. ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏవి లేవు. సో ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ కాదు, ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ కాదు, ఇవి ఏ టేబుల్లో క్యాన్సిల్ కావు. సో న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. సెవెంటీన్ నైన్ జా ఎంత, వన్ ఫిఫ్టీ త్రీ బై ఫోర్. సో ఇప్పుడు ఫోర్తో క్యాన్సిల్ చేస్తే ఫోర్ త్రీ జా ఇక్కడ ఎంత నాన్న, ట్వెల్వ్, థర్టీ త్రీ మిగులుతుంది, ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ. సో ఇక్కడ వన్ మిగిలిపోతుంది. సో ఇలా రాస్తాం మనము. నెక్స్ట్ టూ బై త్రీ ఇంటూ త్రీ బై టూ అంటే త్రీ వన్ జా త్రీ వన్ జా టూ వన్ జా టూ వన్ జా. సో ఆన్సర్ విల్ బి వన్. సార్ మరి ఇలా సింప్లిఫై ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ మీరు ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి రాయండి. సెవెన్ టూ జా ఫోర్టీన్, ఫోర్టీన్ ప్లస్ త్రీ ఎంత నాన్న, సెవెంటీన్ బై సెవెన్ ఇంటూ త్రీ ఫోర్ జా ట్వెల్వ్, ట్వెల్వ్ ప్లస్ టూ ఎంత, ఫోర్టీన్ బై త్రీ డివైడెడ్ బై త్రీ వన్ జా త్రీ ప్లస్ టూ ఎంత, ఫైవ్ బై త్రీ ఇంటూ టూ టూ జా ఫోర్, ఫోర్ ప్లస్ వన్ ఎంత, ఫైవ్ బై టూ. సో సెవెంటీన్ బై సెవెన్ ఇంటూ ఫోర్టీన్ బై త్రీ ఇంటూ త్రీ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ బై టూ. ఫైవ్ ఫైవ్ గెట్స్ క్యాన్సిల్, త్రీ త్రీ గెట్స్ క్యాన్సిల్, టూ వన్ జా టూ సెవెన్ జా సెవెన్ సెవెన్ గెట్స్ క్యాన్సిల్. సో ఆన్సర్ విల్ బి నథింగ్ బట్ వాట్ నానా, సెవెంటీన్. ఇక్కడ ఒకటే చేయండి, ఏంటి అంటే డివిజన్కి రైట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ రాసుకోవాలి. ఫైవ్ బై త్రీ ఉంటే త్రీ బై ఫైవ్ రాసుకోవాలి. ఒకటి తెలిసిందా, ఇంకా నువ్వు సింప్లిఫికేషన్ అన్నీ కూడా ఏదంతా అది ఈజీగా చేయగలుగుతావు. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ఇక్కడ మనకు ఫిలప్స్ ఉన్నాయి. సో ఆ ఫిలప్స్ ఏంటి చూద్దాం ఒకసారి. నేను జీరో ఇంటూ ఏదైనా నెంబర్ ఉండనివ్వండి, జీరో అవుతుంది. సో థర్టీన్ బై సెవెన్ అంటే డినామినేటర్లో ఉన్న సెవెన్ క్యాన్సిల్ కావడానికి న్యూమరేటర్లో సెవెన్ కావాలి. నెక్స్ట్ న్యూమరేటర్లో ఉన్న థర్టీన్ క్యాన్సిల్ కావడానికి డినామినేటర్లో థర్టీన్ కావాలి అని అంటే సెవెన్ బై థర్టీన్ని మల్టిప్లై చేస్తేనే మనకు ఆన్సర్ వన్ వస్తుంది. సో సంథింగ్ ఇంటూ జీరోనే కదా ఆన్సర్ జీరో. రెసిప్రోకల్ ఆఫ్ ఫైవ్ వన్ బై థర్టీన్ అని అంటే వన్ సారీ ఫైవ్ హోల్ వన్ బై త్రీ అని అంటే ఫస్ట్ ది నేమ్ కన్వర్ట్ చేయాలి నాన్న. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే సిక్స్టీన్ బై త్రీ వస్తుంది, దాని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, త్రీ బై సిక్స్టీన్ అవుతుంది. నెక్స్ట్ సో దేంతో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వన్ వస్తుంది, సేమ్ వాల్యూతో డివైడ్ చేస్తే ఆన్సర్ వన్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ద నెంబర్ విచ్ ఈజ్ ఇట్స్ ఓన్ రెసిప్రోకల్ ఈస్, అంటే దానికి అదే ఏది రెసిప్రోకల్ అయితే వన్, వన్కి రెసిప్రోకల్ ఏమవుతుంది వన్నే. టెన్కి రెసిప్రోకల్ ఏమవుతుంది, వన్ బై టెన్ అవుతుంది. మై ఫ్రాక్షన్ ఈస్ డివైడెడ్ బై ఇట్ సెల్ఫ్ ద కోఫిషియంట్ ఈస్, ఫ్రాక్షన్ని దాంతో డివైడ్ చేసినప్పుడు అంటే ఏ నెంబర్ ఆ నెంబర్తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది వన్. నెక్స్ట్ డినామినేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ డిక్రీజ్ ద ఫ్రాక్షన్ ఇంక్రీజెస్, డినామినేటర్ ఎంత తగ్గితే ఫ్రాక్షన్ అంతా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ అవును.
నెక్స్ట్ 2 1/3ని 1తో డివైడ్ చేసినప్పుడు కదా సేమ్ వాల్యూ వచ్చేది. ద ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రాక్షన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ ఆల్వేస్ 1, 0 రాదు. ఇంతకుముందు మనం చూసినాం కాబట్టి.